సౌభాగ్య పరిస్థితి ఏంటంటే దేశంలో ఏ ప్రతి దానికి బోడిగుండికి మోకాలకి గుడి పెట్టేటువంటి మోకాలు మేధావులను ఉంటారు ప్రకాష్ అంబేద్కర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆత్మవిమర్శ చేసుకుందామా ఏంటయ్యా అంటే చంద్రుడి మీదకి రాకెట్లు పంపడం ప్రశంసనీయం కానీ ఇప్పటికీ భారతదేశంలో కుల వ్యవస్థ పాకీ పని కొనసాగుతున్నాం మనమంతా తలదించుకోవాల్సిన విషయం కాదంటారు అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు అంటే ఒకడు అన్నం తింటున్నాడు ఇంకొకడు తినలేకపోతున్నాడని తినేవాడు మానేయాలా ఇది ఒక ఆస్పెక్ట్ దానికి దీనికి ముడిపెట్టకుండా చర్చ జరిగితే బాగుంటుంది కానీ అంబేద్కర్ గారి కుటుంబ సభ్యుడిని అని చెప్తూ ఆయన మాట్లాడింది ఇది ఇకపోతే ఇంకొక ఆయన ఎవరు సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ గారట శాస్త్రవేత్తలకు అభినందనలో ఇక ఏకంగా భారతీయ శాస్త్రవేత్తలకు అభినందనలని పత్రికా మీడియా ఎడ్డింగులు మీరు రాయకండాయ్యా మీకు పుణ్యం ఉంటుంది ఈ దేశంలో ప్రతి గింజ పండించే రైతుకి వస్తువు ఉత్పత్తి చేసే కార్మికుడికి సర్వీస్ అందించే సేవకుడికి ఇంకా మనిషి వెంట నడిచిన కుక్కకు కూడా ఒక మనిషి సాధించే గొప్ప విషయంలో తన వంతు భాగస్వామ్యం ఉంటుంది ప్రతి గ్రహం ప్రతి వస్తువు ప్రతి సిద్ధాంతం విదేశాల నుండేగా తెచ్చుకుంది నేర్చుకుంది మరి వాళ్ళకి వాటా ఉండద్దా ఒక విజయంలో రోడ్డు మీద బెచ్చగత్తెక్ కూడా విజయంలో వాటా ఉంటుంది ఎందుకంటే తాను కొన్న వస్తువు మీద పన్ను పనుగట్టింది ఇప్పుడు వాటా ఉందని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను ఎవరికి ఇచ్చేయం కదా సమాజంలో అందరం భాగం అని చెప్పుకోవడంలో తప్పులేదు కానీ ఇలాంటి వెర్రి పోలికలతోనే చిరాకు తెప్పిస్తుంటారు ఇట్లాంటి ఇకపోతే ఈ దేశంలో పేదరిక నిర్మూలన ప్రయోగాలు జరగాలట ఇది ఆకలవ్య హట్స్ గారట ఇంకొకళ్ళు చంద్రయాన్ త్రీ పంపిన మొదటి చంద్రుడి మీద ఫోటోలు అంటూ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు బొచ్చిని ఏరుకుంటూ చూస్తున్నటువంటి ఫోటోలు ఇది మన దేశంలో ఎందుకు మన దేశం తొందరగా ఎదగడానికి నేలు పట్టిందంటే ఇట్లాంటి వెదవల మూలంగానే జరిగింది